మైండ్ వస్తే ప్రశ్నిస్తే ఏమవుతుందని చెప్పి మీరు చెప్తున్నారు కదా, ఓకే టాలీవుడ్ పరిస్థితి అలా ఉంటే ప్రశ్నిస్తే ఏమవుతుంది అంటానికి ఈటల రాజేంద్ర ఎపిసోడ్ ఒకటి. ఈటల రాజేంద్ర తనేదో కొన్ని వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా లేదంటే ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనే దాని మీద ఎక్కువ ఉంటానని చెప్తుంటాడు. ఒకటి రెండు సందర్భాల్లో కూడా ఆయన ఆ కోణం నుంచి కల్పించాడు. కానీ ఆయన ప్రశ్నిస్తూ ఉంటే కేసీఆర్ చేసిన పని ఎలా ఉంది ఈ కరోనా టైంలో? ఇప్పుడు కేసీఆర్ కు ప్రశ్న కంటే ఈటల రాజేంద్ర అస్తిత్వం సమస్యగా మారింది. సో తను సస్టైన్ అయితే తన కొడుకుకు తన కొడుకు యొక్క రాజకీయ భవిష్యత్తు కొరకు సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా ఆ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటా. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే మీరు చూస్తే సెకండ్ వన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇంతకు ముందు నరేంద్ర గారు కానీ విజయశాంతి గారు కానీ లేకపోతే ఇంకెవరున్నా కూడా సెకండ్ ను వీక్ గా కొట్టే పరిస్థితి ఉండే. ఇక్కడ ఆర్థికంగా బలపడి ఉన్నాడు, సామాజికంగా బలపడి ఉన్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా క్రెడిబిలిటీ ఉన్నది, అవినీతి మచ్చలేదు. కాబట్టి మసిబూసి ఇప్పుడు మొత్తం బయటికి వెళ్ళ కొట్టేస్తే ఇక ఒక పని అయిపోతుంది. రేపు పోయి పార్టీ పెట్టుకున్నా పరిస్థితి మంచిగా లేకుండా దాని చుట్టూ ఎవరు చేరకుండా బట్టగాల్చి మీదేసి ఒక ప్రక్రియ తెలరేపిన పరిస్థితి మనం చూస్తున్నాం. అసైన్మెంట్ భూముల ఒక వ్యవహారానికి సంబంధించి కానీ ఈ విషయం తనకు అంత సాన్నిహిత్యంతో ఉండి ఏళ్ల తరబడి తనకు సేవ చేసిన వ్యక్తిని ఇంత చీప్ గా ఎక్స్పెల్ చేయడం అనేది మాత్రం తెలంగాణ సమాజమే కాదు రెండు యావత్ తెలుగు రాష్ట్రాలు కూడా అబ్బురపడి అసలు ఏంది పరిస్థితి ఇట్లా వచ్చిందని ఆలోచనకు వస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా నేను ఏమంటున్నంటే ఆ చెడిపోయిన దాన్ని ఇంకా చెడగొట్టుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళిద్దరి మధ్యన చెడిపోయిన దాన్ని. సో ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పుడు నేను ఒక మాట అంటా, దళితులు బీసీలే అవినీతి పరులుగా మంత్రులుగా అవినీతిని ఇక్కడ పెంచి ప్రేషిస్తురని చెప్పడానికి ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం? ఎంతమంది మంత్రుల మీద, ఎంతమంది ఎమ్మెల్యేల మీద, ఎంతమంది ఇలా మీ దాంట్లో ఉన్న దరిద్రుల మీద, ఎంతమంది మీద ఉన్న నయీం కేసు ఎడిపోయింది, అదేంది దాని పేరు మియాపూర్ భూముల కేసు ఎడిపోయింది, ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు అసైన్మెంట్ భూములను ఆక్యుపై చేసుకున్నారు, వందల దాఖలాలు ఉన్నాయి వాళ్ళ మీద లేదు. ఇలా ఒక డిప్యూటీ సీఎం గా ఉన్న రాజే మీద అవినీతి మచ్చబెట్టి ఏం అవినీతి చేసిందో తెలియకుండా బర్త్రఫ్ చేసే ప్రజాస్వామ్యం కేసీఆర్ చేస్తున్నాడు. ఇలా అసైన్మెంట్ భూములు అని చెప్పేసి ఆ వాళ్ళది కూడా నమస్తే తెలంగాణ దాంట్లోనే ఉన్నది, కేటీఆర్ భూములు దాంట్లోనే ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు అవినీతి పరులు కావట్లేదు? ఒక బీసీగా ముదిరాజుగా పుట్టడం అనేది ఈటల రాజేంద్ర చేసిన తప్ప, లేకపోతే ఒక అగ్రవర్ణాల పిల్లని చేసుకోవడమే తప్పైందా? ఏమి అహంతో ఏం బలుపుతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ఒకరిని ఒక తీరుగా ఒకరిని ఇంకో తీరు ఎందుకు? నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ చూసిండ్రు కొన్ని ఫామ్ హౌజ్లు కొన్ని అవన్నీ కూడా చూపించిండ్రు, కనబడలేవా? ఎన్ని సాక్ష్యాలు చెప్పారు? అసైన్మెంట్ ల్యాండ్స్ అయితే నా దగ్గర వందల ఎకరాల డీటెయిల్స్ ఉన్నాయి, ఎవడెవడు ఎక్కడెక్కడ ఎంతెంత తీసుకుంటా అనేది పేదల నుంచి తీసుకోవడం, నోరు లేని వాళ్ళ నుంచి దగ్గర. ఇప్పుడు సమయం సందర్భం నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది సహజంగా. అందులో కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే డెఫినెట్ గా దానికి ఒక టైము ముహూర్తం రకరకాలు ఆయన పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ కరోనా విలయతాండం చేస్తున్న ప్రస్తుత తరుణంలో పైన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నటువంటి ఈటల రాజేంద్ర మీద సడన్ గా తీసుకోవాల్సినంత నెసెసిటీ ఏమని మీకు అనిపిస్తుంది? డైవర్ట్ టాక్టిక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అంత చర్చ అంతా ఈటల రాజేంద్ర వైపు మనలే. ఈటల రాజేందర్ రాజకీయాలు చేస్తాడా, పార్టీ పెడతాడా అని చెప్పి సోషల్ మీడియా మీడియా అంతా కూడా ఇప్పుడు మొత్తం కూడైకొస్తున్నది కదా. నీకు ఇటువైపు సూదులు లేవు, అటువైపు వ్యాక్సినేషన్ ఇవ్వట్లేరు, ఇటు బెడ్లు లేవు, ఇటు ఆక్సిజన్ అందకుండా జనాలు దస్తుండ అనేది ఎక్స్పోజ్ కాదు కదా. ఇప్పుడు ఈటల రాజేందర్తో రెండు ఒక దెబ్బకు రెండు పిట్టలు, తన శత్రుశేషంగా మిగిలిన మిత్రుడైన ఈటల రాజేందర్ని కొట్టుకునే ప్రక్రియ అయింది. మీడియా అలర్ట్నెస్, సోషల్ మీడియా అలర్ట్నెస్ పూర్తిగా ఇటువైపు డైవర్ట్ చేయగలిగిండు. మళ్ళీ కరోనా వచ్చిన పేషెంటే మళ్ళీ ఆరోగ్య శాఖ తీసుకున్నాడు. ఇంకొనక నిస్తేనని ఏమైంది? ఇంకొనికి ఇస్తే తొలికో మొండికో తిరిగో ఆడో ఏడో ఒక ఒక కొంతమందికి మేలు జరిగేది ఉంటుండే. ఈయన ఎవరిని గల్వడు, ఇంకొకరితో నేను పని కాదు. ఇప్పుడు కరోనా క్వారంటైన్లో ఉన్నప్పుడు ఇంకో 10-15 రోజుల వరకు ఎవరికి గల్వరు కదా. ఇమీడియట్గా తీసేసినట్టు ఇంకొకరికి అసైన్, ఉన్న మంత్రికి ఎవరికో నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి కూడా అసైన్ చేయొచ్చు. ఇది తప్పు తేలుతుంది, ఇదంతా తర్వాత ముచ్చట. సో కరోనా కాలంలో కరోనా కష్టాలు తీరుతాయి, కరోనాలో తలకున్న రాజకీయ ఇబ్బందులు కూడా నెరవేర్చుకునే ఒక విన్ విన్ సిచ్యువేషన్ను ఇలా కేసీఆర్ ఇక్కడ అవలంబించినట్టుగా మనకు కనబడుతున్నది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటున్నారు. ఇంత ఇంత దిగ్గజారి వ్యవహరిస్తాడా ముఖ్యమంత్రి అనే స్థితికి కొంతమందికి ఆశలు ఉండే, కొంతమంది మిత్రులకి ఏంటంటే కేసీఆరే హీరోరా బాబు అంటే ఇగో ఎన్నికల్లో గెలిస్తే అది నీ గెలుపు,
ఎన్నికల్లో గెలిస్తే నీ గెలుపు, ప్రజల్ని గెలిపించడానికి ఎవరున్నాడు ఈ ఈ జంక్చర్ లో? ప్రజల్ని గెలిపించడానికి ఎవరున్నారు ఇప్పుడు? ప్రజలు అడుగుతున్నది అది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా టైంలో రాజేందర్ గారిని కొట్టడం, అంతేకాకుండా రాజేందర్ గారిని ఈ విధంగా డిక్లైన్ చేయడం, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏంది దుర అహంకారం ఈ దురహంకారం అని చెప్పి ప్రశ్నిస్తున్న వేళ అది కూడా బయటికి రాకుండా అయిపోయింది. మీరు దొర అంటే ఆయన పెద్ద దొరే కూడా ఏం కాదు. ఇక మొన్న ప్రకాశ్రావు గారు చెప్పింది చూసింది కదా మీరు, 10 రూపాయల కొరకు బీల్స్ కొరకు ఆయన పెద్ద దొర. కానీ ఈ అహం, ఈ నడుమంత్రపు అహము రావడం వల్ల పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు కొంచెం మానవత్వంతో ఆలోచించేటోడు అయితేనేమో ఒక రకంగా ఉంటుంది, కానీ ఇట్లా ఇష్టానుసారంగా నేను చేస్తే ఎవడేమంటాడు, ఏం గెలుపు? మస్తు మంది గెలుస్తారు చరిత్రలో, పనికిరాని సన్నాసులు కూడా చాలా మంది గెలిచిండ్రు. గెలుపు కాదు, ప్రజల యొక్క మనసుల్ని గెలవడం అనేది చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం, ఎందుకంటే చస్తున్నది కింది వర్గాల వాళ్ళు. మీరు ఇంతకు ముందు అన్నారు, మీరు తెలిసి అన్నారు తెలియక అన్నారు, శ్మశానాల్లో ఎంతమంది లైన్లు క్యూలు, ఒక నాకు తెలిసిన సరే పేరు చెప్పాను కానీ 2 రోజులకు ఒక రోజుకు ఒక శవం కాల్చి, అంటే నేను బ్యాగర్ సంఘం మా మిత్రులను అడిగిన, నేను ఒక రోజుకు 2 రోజులకు ఒక శవం వచ్చి కాల్చి అయితే బతుకు తెరువు సమస్యగా మారిన పరిస్థితి నుంచి వాళ్ళే వచ్చి మేము 50 వేలు ఇస్తాం మా తొందరగా కాల్చండి అని చెప్పి బంధువులు అనే స్థితికి వచ్చింది. అంత చిన్న శ్మశాన వాటికకు కూడా 25 శవాలు వస్తున్నాయి, 10 రోజులు 25 శవాలు కాలుతున్నాయి. ఎట్లా ఈ పరిస్థితి వచ్చింది? నేను ఇప్పుడు ఆ బ్యాగర్ సంఘం మిత్రులు నాతో అసోసియేట్ అయి ఉంటారు చాలా మంది మిత్రులు. నేను 2-3 రూరల్ శ్మశాన వాటికల్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు, అసలు వాళ్ళ దగ్గరికి 2-3 రోజులకు కూడా ఒకటి రాదు, ఇది ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇక్కడ మీరు కాల్చడానికి మీకు వీలుందా అని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తే కాల్చడం, రేపైతే ఎల్లుండి అయితే దీంట్లో కూడా 50 వేలు 50 వేలు ఇస్తాం మీరు తొందరగా కాల్చండి, అప్పుడు 2 వేలు 3 వేలు 5 వేలు ఉండే పరిస్థితి నుంచి, అంటే కరోనాలో చచ్చిన పేషెంట్ను కాల్చే దానికి కూడా రుసుం ఎక్కువ చెల్లించాల్సిన స్థితి. ఇంకోవైపు ఏంటి, పేదోనికి కష్టం వస్తే హాస్పిటల్స్ చాలా ఖరీదైనవి. కరోనాలో ఇంత ఖరీదు పెంచుకోవాలి హాస్పిటల్, సోషల్ ఏమంటారు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టేనా? ఇలా మీరు ప్రజల కోసం మీరు చేస్తున్నది ఏంది, 20 లక్షల రూపాయలు ఒక పేషెంట్గా? ఇంకా కొన్ని హాస్పిటల్స్ మానవతా హృదయంతో భర్తకు వస్తే భార్యకు ఫ్రీ అని 20 లక్షలు తీసుకుంటున్నారు. ఇలా ఎందుకు మీరు ఇంత దిగజారాల్సిన అవసరం వచ్చింది? అంటే అందరు 20 లక్షలు తీసుకుంటారు, 30 లక్షలు తీసుకుంటారు ప్రైవేట్ వాళ్ళు అని చెప్పి అంటుంటే, అట్లా కాదు, ఈమె ఐసోలేషన్, ఈమె కరోనా రాకపోయినా సరే నీకు వస్తుందేమో అని చెప్పి ఆమెను తీసుకొని 20 లక్షల రూపాయలు తీసుకొని ఒకరికి వస్తే ఒకరికి ఫ్రీ వైద్యం అన్నట్టు చేస్తున్న దరిద్రానికి తెగబడినాక ఇంకా ప్రభుత్వాలు ఏం మేనేజ్మెంట్